దేశంలోనే అనేక ప్రెస్ క్లబ్లకు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదర్శనీయమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విద్య, వైద్యంతో పాటు పండుగల నిర్వహణ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజేఎఫ్ సేవలను మంత్రి కొనియాడారు. త్వరలోనే జర్నలిస్టులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ జర్నలిస్టుల సహకారం ప్రశంసనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రీడాస్ఫూర్తితో పాటు అందరూ ఒకే వేదికపై కలిసే అవకాశం ఉందన్నారు. నగరాభివృద్ధిలో జర్నలిస్టులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. క్రీడల్లో విజయవంతం కావాలని మంత్రి, మేయర్లు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్ దుర్గారావులు మాట్లాడుతూ అందరి సహకారంతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామన్నారు. ఈ నెల 28 వరకు పోర్ట్ స్వర్ణభారతి ఇతర వేదికలపై క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 22 నుంచి క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. క్రీడాకారులందరూ మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా మంత్రి, మేయర్ గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి టగ్ ఆఫ్ వార్లో మంత్రి, మేయర్ జట్లు పాల్గొన్నాయి. సరదాగా జరిగిన ఈ మ్యాచ్లో మేయర్ జట్టు విజయం సాధించింది. అనంతరం మంత్రి, మేయర్ కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈరోజు చాలా సంతోషం. గత 2 దశాబ్దాలుగా శ్రీబాబు గానీ, దుర్గారావు గానీ, నాగరాజు పట్నాయకర్ గానీ, మిగిలిన మిత్రులు, మరి ఏంటో మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్ ఫైనాన్స్ ఉంటున్నాం, అంత ముందు నుంచి కూడా ఉన్నా రాకపోయినా అవంతి శ్రీనివాసరావు వాళ్ళు ఎప్పుడు నన్ను పిలవడం, ఏ కార్యక్రమం పెట్టినా దాంట్లో పార్టిసిపేట్ చేయడం, మరి నన్ను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం. అలాగే నేను కూడా మా కాలేజీ ఫంక్షన్స్ ఏది పెట్టినా కూడా ఈ పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్స్ ఎలా పిలుస్తాం, మరి అలాగే వాళ్ళతో పాటు మీడియా మిత్రులు కూడా ప్రతి కాలేజీ ఫంక్షన్ పిలిచినాను. అన్ని పేపర్లో మీరు వచ్చింది, అందరూ వచ్చారు. నేను స్ట్రాంగ్గా నమ్మేది మరి మీడియా ఈజ్ ఏ ఫోర్త్ స్టేట్ ఇన్ ద సొసైటీ. మీడియా ఇప్పుడు కూడా తన పాత్ర తను పోషిస్తుంది. సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను కానీ, మరి ఎన్నో రుగ్మతలను కానీ వారతడంలో, మరి ఎంతోమంది సామాన్యులకు సహాయం అందించడంలో, ఎన్నో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పరిష్కార విషయంలో కానీ మీడియా ఎప్పుడు కూడా తన అంశాల పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆల్వేస్ ఐ గివ్ ద హైయెస్ట్ రెస్పెక్ట్ టు ద మీడియా. ఎందుకంటే ఈ రోజున సామాన్యంగా అందుబాటులో ఉన్నది మీడియా. మనం మిగిలిన వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో రికమెండేషన్, సొసైటీలో ఏదో ఒక స్టేటస్, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కానీ అందరికీ అందుబాటులో ఉండేది మన మీడియా జర్నలిస్టులు ముఖ్యంగా. మరి మీడియాలో కూడా జర్నలిస్టులు అందరూ మేనేజ్మెంట్ గురించి మాట్లాడగానే మరి జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అందరూ సామాన్య కార్యక్రమం దగ్గర నుంచి మీరు వచ్చిన వరకు అన్ని ఛానల్స్ వారు, అన్ని పేపర్ల వారు నాకు బాగా నచ్చి ఉంది. మరి వారు నాకు గతంలో నిత్యవేత్త ఉన్నప్పుడు ఎంతో సహకారం అందించారు, అలాగే రాజకీయ నాయకులు కూడా నాకు ఎంతో సహకారం అందజేస్తున్నారు. నా ఎదుగుదలలో కూడా